తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు లక్ష్మి గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఈరోజు ఆలయంలో స్వామివారు హుండీ లెక్కింపు జరిగింది. 449,350 రూపాయలు భక్తులు హుండీలో వేసిన కానుకలు వచ్చినవి. ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్ మాట్లాడుతూ, శ్రీ లక్ష్మి గణపతి నవరాత్రులు చాలా ఘనంగా జరిగి రాష్ట్రము నాలుమూలాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. చివరి రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులుచే అన్నదానం కార్యక్రమం జరిగింది అని, ఈ నవరాత్రులలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకారంతో పాటు పల్లివాసు చౌదరి, త్రిమూర్తులు అందరూ సహకరించారు. మరియు ఈ బిక్కవోలు లక్ష్మి గణపతి ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేయాలి అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న కృషి అయిన సంకల్పం గొప్పది అని, మా అధికారులు అందరూ ఆలయ అభివృద్ధి చేసే విషయంలో పూర్తి సహకారం అందచేస్తాం అని తెలియచేశారు. నవరాత్రులు ముగిసిన తగ్గని భక్తులు రద్దీ, నిత్య అన్నదానంలో భక్తులు ఎక్కువ పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో వేచేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవస్థానంలో తొమ్మిది నుంచి పదిహేడు తొమ్మిది దాకా శ్రీ గణపతిత్సవంలో జరిపించడం జరిగినది. ఉత్సవంలో రాష్ట్రం నల్మూల మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల ఏర్పాట్లు శాసన సభ్యులైనటువంటి నల్మి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మళ్ళీ వాసు గారు, చౌదరి గారు, సాయిబాబా రెడ్డి గారు వగైరాలు చాలామంది దగ్గరుండి, ఎంపీ అంతా దగ్గరుండి నిర్మించడం జరిగింది. ఈ లక్ష్మీ గణపతి ఆలయము కాకుండా ఈ బిక్కవోలు గ్రామంలో శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానం కూడా ఉంది. ఈ రెండు దేవాలయాలు కూడా సెంట్రల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో పడ్డాయి. వీటి యొక్క ప్రాముఖ్యతతో ఎమ్మెల్యేగా అయినటువంటి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రెండు టెంపుల్స్ కూడా బాగా డెవలప్మెంట్ చేసి విషయంలో గ్రామస్తులు సహకారంతో ఇక్కడ ఈ దేవాలయం లక్ష్మీ గణపతి దేవాలయంకు భూ సేకరణ చేసి ప్రభుత్వం అంతా కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, అదే ప్రసాద్ స్కీమ్ తోటి, అలాగే దేవాదాయ శాఖ సిజిఎఫ్ తోటి ఇదంతా కూడా డెవలప్మెంట్ చేయడానికి స్థానిక శాసన సభ్యులు అంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఏకాగ్రతతో పనిచేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ప్రజలు సహకరించి ఈ భూ సేకరణ విషయమై తమ తమ అభిప్రాయములను, డొనేషన్లను ఇబ్బంది వస్తున్నా కోరి ప్రార్థించారు.